ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ టెస్ట్ సిరీస్ ఓడిఐ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత మొదలయ్యేది ఐపీఎల్. ఐపీఎల్ కోసం ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఐపీఎల్ మాత్రం చాలా ఫేవరెట్గా జరగబోతుంది, ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరిగింది. కానీ ఈసారి ఐపీఎల్ మన ఇండియాలోనే జరగబోతుంది. ఈసారి ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్లో గెలుస్తుందా లేదా, అసలు ఏం జరగబోతుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అండ్ చాలామంది క్రికెట్ ప్రేమికులు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఏప్రిల్ 9న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి టీంలో చాలా చేంజెస్ అయితే జరిగాయి. మరి ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో అన్నీ ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 కనుక చూస్తే, దేవదూత్ పడ్కిల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ అజారుద్దీన్, డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమిసన్, మహమ్మద్ సిరాజ్, నవదీప్ షైనే, చాహల్. ఈసారి ఆర్సీబీ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ ఈసారి చాలా చేంజెస్ చేసుకున్నాడు. అండ్ మీరు ఒకటి గమనించారా, ఈసారి విరాట్ కోహ్లీ ఓపెనర్గా రాబోతున్నాడు. ఎలాగైనా సరే మంచి ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకొని దేవదూత్ పడ్కిల్తో స్ట్రాంగెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఖచ్చితంగా ముంబైపై విజయం సాధించాలి. అసలు ముంబై కాదు, మొత్తం ఐపీఎల్ అంతా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రావాలని డిసైడ్ అయిపోయాడట. అయితే ఈసారి ఎక్కువగా వన్ డౌన్లో ఏబీ డివిలియర్స్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. ఈసారి విరాట్ కోహ్లీ స్ట్రాటజీ కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వన్ డౌన్లో ఏబీ డివిలియర్స్ వస్తున్నాడంటే మ్యాక్సిమం ఓపెనర్స్గా వచ్చే దేవదూత్ పడ్కిల్, విరాట్ కోహ్లీ ఫస్ట్ 6 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా ఒక మంచి పార్ట్నర్షిప్ తీసుకువస్తారు. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్ వస్తాడు. ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. చాలా ఫ్రాంచైజ్ ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్వెల్ని ఎన్నోసార్లు యాక్షన్లో కొనుగోలు చేశారు. కానీ చివరికి వచ్చేసరికి మ్యాక్స్వెల్ పర్ఫార్మెన్స్ చూసి ఆ ఫ్రాంచైజెస్ ప్రతిసారి అతన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఈసారి ఎందుకో గ్లెన్ మ్యాక్స్వెల్ని ఆర్సీబీ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ మీద పోటీ పడి మరీ కొనుగోలు చేసింది. ఇక తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మహమ్మద్ అజారుద్దీన్. ఇతను కూడా ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్. ఇతను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక తర్వాత డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమిసన్, మహమ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ, చాహల్, ఇలా ఆర్సీబీ ఈసారి స్ట్రాంగెస్ట్ 11గా చాలా మంచి గుర్తింపు అయితే పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ముంబైతో, ముంబై ఆల్రెడీ డామినేటర్. ముంబై లాంటి టీం మీద ఆర్సీబీ గెలవాలంటే ముంబై టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈసారి ముంబై ప్లేయింగ్ 11 వచ్చేసి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృణాల్ పాండ్యా, రాహుల్ చహర్, కుల్టర్నెల్, ట్రెన్ బోల్ట్, బుమ్రా. అయితే ఈసారి ముంబైకి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం క్వింటన్ డికాక్ ఈ ఫస్ట్ మ్యాచెస్లో అందుబాటులో ఉంటాడో లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ కన్ఫామ్ అయిపోయింది. మరి ఆ సిరీస్లో క్వింటన్ డికాక్ ఆడితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచెస్కి అయితే దూరం అవుతాడు. ఒకవేళ క్వింటన్ డికాక్ దూరం అయినప్పటికీ ముంబై ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ టీం అని అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎక్కువ టైటిల్స్ కొట్టిన టీం కూడా ముంబైయే. కానీ ముంబైకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ప్రతి సీజన్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఆడుతుంది. కానీ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. ఈసారి కూడా ముంబై ఓడిపోతే ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా లేదా మీరే చెప్పాలి. అండ్ చూసారు కదండి, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ, ఈ రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఎక్కువ స్ట్రాటజీస్తో రాబోతున్నాయి. మరి ఈ రెండు టీమ్స్లో ఏ టీం ఫస్ట్ మ్యాచ్లో గెలవబోతుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ ఐపీఎల్ 2021 అప్డేట్స్ కోసం మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.